నమస్తే మేడం, మేము గన్నవరం నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి సౌజన్య. మేడం మరి మా పాపకి చిన్నప్పుడే పిచ్చుకొళ్ళు వచ్చినాయి మేడం పుట్టుకతోనే, అంటే అవి సరిగా లేవు మేడం పొళ్ళు, అవి అవి ఊడిన తర్వాత ఏమైనా మంచి పొళ్ళు వస్తాయి మేడం, లేకపోతే అలాగే ఉంటాయా మేడం? పాపకి ఎంత వయసు అమ్మా? 3 ఇయర్స్ మేడం. 3 ఇయర్స్ రైట్. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే చంటి పిల్లలకి 6 నెలల నుంచి 2.5 3 3 సంవత్సరాలు వచ్చేసరికి, లేకపోతే మాక్సిమం 3.5 సంవత్సరాలు వచ్చేసరికి పూర్తిగా పాలపళ్ళు నోట్లోకి వస్తాయి. అయితే పేరెంట్స్కి ఏంటంటే ఈ పాలపళ్ళ దశలో పళ్ళు ఎప్పటి నుంచి తోమాలి, పిల్లలకి 6 నెలలు వచ్చిన దగ్గర నుంచి 2 పళ్ళు వస్తాయి కింది పళ్ళు, అప్పటి నుంచి పళ్ళు తోమడం స్టార్ట్ చేయాలి. వేలకు తొరుక్కునే బ్రష్ ఉంటుంది, దాంతో పళ్ళు తోమడం అలవాటు చేస్తే పిల్లలకి పళ్ళు తోముకోవడం అనే ఒక పద్ధతి ఉంది అనేది అర్థమవుతుంది. రెండోది, పళ్ళు వస్తున్న కొద్దీ వయసు పెరుగుతున్న కొద్దీ చిన్న బ్రష్లు దొరుకుతాయి పిల్లలకి, కిడ్స్వి, అవి తీసుకుని పిల్లలకు సంబంధించిన ప్రత్యేకమైన పేస్ట్ ఉంటుంది సెపరేట్గా, పెద్దవాళ్ళ పేస్ట్ పిల్లలకి వాడరాదు, దాంతో 2 పుట్ల పెద్దవాళ్ళకి ఎలా బ్రష్ చేస్తారో చంటి బిడ్డలకు కూడా అలాగే బ్రష్ చేయాలి. వాళ్ళు ఏడ్చినా సరే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పళ్ళు పుచ్చిపోవు. పుట్టుకతో పళ్ళు పుచ్చిపోవడం అనేది ఉండదమ్మా, ఏమన్నా కూడా మీరు వాడకూడని మందులు వాడితే పళ్ళ రంగు మారి వస్తాయి, దాని పుచ్చిపళ్ళు అని అపోహ పడద్దు. రెండోది, పళ్ళు నల్లగా మారి విరిగిపోతుంటే మీరు పాలు పెట్టడమో పాలు సీసాలు సరిగా పెట్టకపోవడం వల్ల, అన్ని ర్యాంపెంట్ కేరీస్ నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు, దానివల్ల పళ్ళు పాడైపోతూ ఉంటాయి. సో ఇది ఏంటి అనేది కంక్లూషన్ అనేది మీరు తీసుకోవాలి. రెండోది, ఒకసారి తీసుకురండి చిన్న పాపని, చూపిస్తే సరిపోతుంది. గన్నవరం అంటున్నారు కాబట్టి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఇవన్నీ కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి చూపిస్తే చెప్తారు, పళ్ళు ఊడిపోయి మళ్ళీ మంచి పళ్ళు వస్తాయి, డౌట్ ఏం లేదు. కాకపోతే ఏ పళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంది, అవి వెనకాతలు ఉండే పెద్ద పళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్మెంట్ చేయించాలి. ఆ పళ్ళు ఊడిపోవడానికి మీకు 12-13 సంవత్సరాలు టైం పడుతుంది. అప్పటి వరకు నోట్లో జబ్బు పెట్టి బిడ్డను ఉంచకూడదు కదా, అది రాంగ్. అది అందువల్ల ఒకసారి తీసుకొచ్చి చూపిస్తే ట్రీట్మెంట్ అవసరమా అవసరం లేదా అనేది ఈజీగా చెప్తారు. అవసరం అంటే చేయించండి.